ఏంట్రా నుదుటి బొట్టు చోలో పువ్వు మోడర్న్ కాల దశలో ఉన్నావు. గుడికి వెళ్ళొచ్చారా? దేవుడికి ఏంటంటే ఏమేంటి? నేను బాగా చదువుకుంటాననుకుంటున్నా మా నాన్న నమ్మకాన్ని, నాకు చాలా క్యాష్, చాలా మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారనుకుంటున్నా నా గర్ల్ ఫ్రెండ్ నమ్మకాన్ని నిజం చేయమని భగవంతుడి కోరుకున్నాను. నువ్వు చాలా తెలివైన వాడివిరా. హే మై గర్ల్ ఫ్రెండ్ యా, హే హాయ్ బేబీ, హ్యాపీ బర్త్డే. ఇప్పుడే గుడికి వెళ్ళి నీ పేరు మీద అర్చన చేయించుకొని వస్తున్నా. నా బర్త్డే నిన్నరే యదవా. దట్స్ గ్రేట్ న్యూస్. హ గ్రేట్ న్యూస్ ఏంట్రా బుడ్డి, బర్త్డే నిన్నైతేను. క్యూట్ వాయిస్. హ క్యూట్ వాయిస్ ఏంట్రా పిచ్చదవా, నీకు ఏమన్నా మెంటలా? సో స్వీట్ ఆఫ్ యూ. స్వీట్ లేదు గీటు లేదు, రా కాల్ నరుక్కుంటాను. ఓ 7 o'clock? యా విల్ మీట్ డెఫినెట్లీ 7 o'clock కి. 3 దిరా హోల్ నైట్. ఇట్స్ నాట్ పాసిబుల్ బేబీ. ఆ లవ్ యు బేబీ. దిస్ గర్ల్స్, they're crazy, they're dying for me, you know. Hey aapra, aa phone lo matter ento maaku telusra. Hey Arjun garra, hi Arjun. Hi ra, hi ra. Dappan road madhyale yadavalo naaku chiraku chaala ekku yatra ra idu neekana na. Hi Pooja. Hi Arjun. Lift kavala? Nenu dokkesaga gallu diskelipothanu ninnu vadile. Eh nuvvu vendaniki inkokari help kavali. అలాంటిది నువ్వు నన్ను. అయ్యో నేను తొక్కేస్తాగా, ఒకవేళ నీకు ముందు కంఫర్టబుల్ లేకపోతే వెనకాల కూర్చో. ఏంటి మీరు ఇక్కడ నిల్చున్నారు? ఇవాళ బస్సు స్ట్రైక్ కదా. చెవులు దొబ్బినియా, అది చెప్పాడుగా బస్సులు స్ట్రైక్ అని. ఎవడో ఒకడు వచ్చి ఎక్కించుకుంటాడనే. ఏంట్రా మావా, మాకు సిరాకరా. మీరందరూ చాలా హట్ అయినట్టున్నారు. ఎమోషన్లో 190 అంటాం, పట్టించుకుంటారేంటి? వెళ్ళరా, వెళ్తాం రా. బస్సులు స్ట్రైక్ అంట, మీ దోల మీరే తీర్చుకోండి. బాయ్ బాయ్. బాబు ఆటో కావాలా? యా నీకు వద్దా? వెళ్ళవయ్యా. కొవ్వెక్కిన కోడి చికెన్ సెంటర్ ఎక్కువ అంటే ఇదే. అసలే బస్సులు లేక మనం ఏడుస్తుంటే ఆటో వాళ్ళతో వెళ్ళకలం ఏంట్రా? అది కాదు నడే. సారీరా. తలగున్నామేంట్రా? ఏం జాబ్ ఏంటోరా, ఎక్కడా వేకెన్సీ లేదు. ఉన్నా ఏవో పిచ్చి పిచ్చి క్వశ్చన్స్ అడిగి పంపేస్తున్నారు రికమెండేషన్ క్యాండిడేట్స్కి ఇవ్వడం కోసం. ఒకవేళ జాబ్ మనకే కన్ఫర్మ్ అయినా 2-3 వేల కంటే ఎక్కువ సాలరీ ఇవ్వట్లేదు. మనం ఏమైనా ఎంబీఏ ఎంసీఏ చేసామంటారా, వేలకు వేలు సాలరీలు ఇవ్వడానికి బీకామ్ అది సెకండ్ ఇయర్ డిస్కంటిన్యూ, ఇంతకన్నా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదురా. ఒరే కలెక్షన్ ఏజెంట్ జాబ్స్ ఉంటాయి కదరా, దానికి పెద్ద క్వాలిఫికేషన్ కూడా అవసరం లేదురా. ఓసారి దాన్ని ట్రై చేస్తే. ఓ ఫ్రైడే ఇచ్చేవరా రమేష్, నీకు జాబ్ గ్యారంటీ రా. ఎలా రా? కపిల్ చిట్ ఫండ్స్ అని ఒక కంపెనీ ఉందిరా, దాని మేనేజర్ మా బావే, అక్కడ ఆయన ఎంత చెప్తే అంత. సో నీకు జాబ్ వచ్చేసినట్టే. బావంటే మా అక్క మొగుడు పర్రమ్మ జిడ్డు, ఎవరి మాట ఎండో తగులుకుంటూ వదలడు, చిన్న సైజ్ ఏపేహ. అంత చూడా, కనీసం నీ మాట అన్నా ఏంటడా? అస్సలండ. మరి దానికి ఒక కిట్టుకుందరా, ఈ ప్రపంచంలో ఆయనకి తెగిష్టమైన 10 విషయాలు ఉన్నాయి, వాటి కోసం ఆయన ఏదైనా చేస్తాడు, అదే ఆయన వీక్నెస్. ఏంటవి? మొదటిది ఎల్ఐసి, మిగతా 9 అవి కూడా ఎల్ఐసినా. కలెక్షన్ ఏజెంట్ల కోసం అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాం, అప్లికేషన్స్ ఏమైనా వచ్చినాయా? అప్లికేషన్స్ ఏం రాలేదు కానీ లెటర్స్ చాలా వచ్చాయి సార్. లెటర్స్ వచ్చాయా? ఏంటా లెటర్స్? అప్లై చేసే వారి వయసు 25-30 మధ్యలో ఉండాలి, కానీ ఎక్స్పీరియన్స్ మాత్రం 40 ఏళ్లకు పైనే ఉండాలి అని యాడ్ ఇచ్చిన యదవి ఎవరా అని. అలాగే వస్తుంది సార్, ఇంకా చాలా బూతులు ఉన్నాయి సార్ కొత్త కొత్త. అక్కర్లేదు అక్కర్లేదు, నువ్వు వెళ్ళు, నాకు అవతల అర్జెంట్ పని ఉంది, నా కోసం ఎవరు వచ్చినా సరే లోపల పంపించు. ఓకే. ఏ రావు, నా కోసం మా బావ మరిది వస్తున్నాడు, నేను ఆఫీసులో లేనని చెప్పి పంపించేయి. అలాగే సార్. అమ్మయ్యా ఉప్మా లాగించేస్తే సూపర్ సార్. ఏంట్రా? పంపించేశాను సార్. వెరీ గుడ్. ఏంటి ఇంతకు ఏ పని మీద వచ్చాడు? అతని ఫ్రెండ్ ఎవరో 5 లక్షలు ఎల్ఐసి పాలసీ చేయిస్తారని మీ దగ్గర తీసుకొచ్చాడు. అవసరం లేదు, వేరే ఏమో చూసుకోమని పంపించేశాను సార్. మా బావరా. హలో సార్. కూర్చోండి కూర్చోండి. ఐఎమ్ సుబ్బు, సుబ్బు బాయ్ లంబానీ, మేనేజర్ ఆఫ్ దిస్ కపిల్ చిట్ ఫండ్స్, లీడింగ్ ఎల్ఐసి ఏజెంట్ కూడా. అదేం లేదు మా బావే, సుబ్బారావు. అవును బా, నువ్వులేమని చెప్పారు? నీలాంటి పనికి మాలని ఎదవలు వచ్చి డిస్టర్బ్ చేస్తున్నాను లేరని చెప్పమన్నాను రా, నీ ఫేస్ చూసి ఎలా చెప్పుంటారు. ఇడు మహేష్ అని మా ఫ్రెండ్ బా. హలో సార్. కూర్చో కూర్చో కూర్చో. ఇడు 5 లక్షలు పాలసీ చేస్తారంటే నేను ఎగిరి తీసుకొచ్చాను. వెరీ గుడ్ వెరీ గుడ్. నీ జీవితంలో చేసిన మంచి పని ఇది రా. థ్యాంక్స్ బా. కాఫీ టీ? అదే మా వాడు పాలు తప్ప ఏం తాగడు బా. శభాష్. అరే రావు పాలు ఒకటి తీసుకురారా, తెల్లగా ఉండాలి, నీలా నల్లగా ఉండకూడదు. నాకేం వద్దులే బా, అక్క చేసిన జీడిపప్పు. ఆగరా,
యథవేషాలు నువ్వు నువ్వు ఇస్తాను కదా, ఇచ్చేలోపు కంగారండి నీకు. తినే తినేరా సార్, వైట్ మిల్క్. థ్యాంక్ యూ. ఆహా, పాలసీ ఎప్పుడు కడతారు? పాలసీ కట్టాలంటే క్యాష్ ఉండాలి కదా. క్యాష్ లేకపోయినా పర్వాలేదురా, చెక్ ఇస్తారా తీసుకుంటాం. దేనికైనా కావాలి కదా. అందుకే నువ్వు మా ఓడికి సరైన ఉద్యోగం ఇచ్చావనుకో, అది నెల నెల జీతం డబ్బులు పడతాయి, దాంతో నీ పాలసీ కట్టేస్తాడు. అది స్కీమ్. అచ్చా, అదే స్కీము. అది లేదురా, ఇక్కడ పెట్టు తాగింది చాలు గ్లాస్. ఎక్కడ పెట్టు? ఏంట్రా, నీకు జీడిపప్పు ఉప్మా కావాలా? నీకు మిల్క్ కావాలా? నువ్వు మిల్క్ బాయ్ ఏంట్రా? వెళ్ళండి వెళ్ళండి. సార్, ఆ కలెక్షన్ బాయ్ పోస్ట్ ఖాళీగా ఉంది కదా, అది నీకు ఇచ్చేస్తే పోలా? చేయి ఏరా, నీ రికమెండేషనా? ఎవరికి ఏమి ఇవ్వాలో ఏం పెట్టాలో నాకు బాగా తెలుసు. నువ్వు ఒక్క నిమిషం ఇక్కడ ఉన్నావు అంటే నీకు గడ్డి పెడతాను. ఓకే సార్. మీరేంట్రా, లంచ్ కోసం ఉన్నారు ఇక్కడ? వెళ్ళండి వెళ్ళండి. వీళ్ళ వల్ల నాకు టైం బొక్క, ఉప్మా బొక్క. చాలు మమ్మీ. రెండే రెండు ముద్దలు ఉన్నాయి, తినేసే నాన్న. నేను చాలా ముద్దలు కాదు మమ్మీ, క్వశ్చన్స్. సర్లే, ఆగస్ట్ 15 మనకి ఏం వచ్చింది? హాలిడే. కాదు నాన్న, స్వాతంత్రం వచ్చింది, అందుకే ఆ రోజుని ఇండిపెండెన్స్ డే అంటారు. ఇండిపెండెన్స్ డే హాలిడేనే కదా మమ్మీ. అన్ని మీ నాన్న పోలికలేరా. సర్లే, 5 సార్ ఎంత? 20. వెరీ గుడ్, కరెక్ట్ గా చెప్పావు. అది తప్పు చెప్తుంటే కరెక్ట్ అంటే నువ్వు 5 5 25 కదా. నాకు తెలుసురా, నిన్న అడిగితే 15 అన్నాడు, ఈవేళ 20 అంటున్నాడు. రేపు కరెక్ట్ గా 25 అంటాడు చూడు. అబ్బా, అమ్మ కొడుకులు కరెక్ట్ గా సరిపోయారు. రై, 5 5 25 రై. థ్యాంక్ యూ. నా ఉద్యోగం సార్. సార్, వామప్పండి, మీ బాబాయ్ గారు అబ్బాయి వస్తున్నానని ఫోన్ చేస్తాడు. పూరీలో కూరంటే చట్నీ వేయి. దీనికి మాత్రం తక్కువ లేదు. ఏదో ఇంటర్వ్యూకి వస్తున్నాడంట, వారం రోజులు ఇక్కడే ఉంటాడంట. మీరే ఫోన్ చేసి రావద్దని చెప్పేయండి. మీ వాళ్ళందరికీ వండి పెట్టే ఓపిక నాకు లేదు. ఏమే, పెళ్ళై ఇన్నాళ్ళైంది కదా, ఏనాడైనా మా బంధువులంటే ఇష్టమని చెప్పావే. మీ బంధువుల్లో ఒక్కరేంటండి, నాకు ఇద్దరంటే ఇష్టం. వాళ్ళు ఎప్పుడొచ్చినా వండి పెట్టాలని నాకు ఏ అభ్యంతరం లేదు. ఎవరే వాళ్ళిద్దరు? మీ అత్తయ్య గారు, మీ బామ్మర్దిను. చూడేలా ఊపుకుంటూ వెళ్తుందో. ఈ అటకారాలకేం లోపం లేదు, ఈ ఫ్యామిలీ అంతా. ఏమే, కాఫీ తీసురా. జ్యూసా? కాఫీ అడిగితేనే గంటలు గంటలు చేస్తావు, జ్యూస్ ఇంత తొందరగా ఎలా తెచ్చావే? నేను కాదండి, ఆ అబ్బాయి తెచ్చాడు. నమస్తే సార్. నువ్వా? నువ్వేంట్రా ఇక్కడ? సార్ ప్లీజ్ సార్, ఉద్యోగం సార్. పాపం అండి, ఆ అబ్బాయి కావేరీ సీరియల్లో హీరోకు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, ఆ ఉద్యోగం మీద ఇచ్చేయండి. ఒక్క ఛాన్స్ సార్. ఏంటి, ఏంటి రికమెండేషన్? ఏంట్రా, ఇంకా అక్కడే నిలబడ్డావా? అమ్మా కళ్యాణి, షూస్ తీసురామ్మా. ఇదిగోండి డాడీ. థ్యాంక్స్ అమ్మా, పాలిష్ చేసి తెచ్చావు. నేను కాదు డాడీ పాలిష్ చేసింది, అదిగో ఆ అబ్బాయి. వీడా? ప్లీజ్ సార్. పాపం డాడీ ఆ అబ్బాయి, ఈ జాబ్ ఎలా అయినా అతనికి ఇవ్వవా? హీ సో స్వీట్ అండ్ స్మార్ట్ డాడ్. ఇది నా రికమెండేషన్ అనుకో. ప్లీజ్ డాడ్. ఓకే, ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి సార్. వెళ్ళు, వెళ్ళు కడించే. సార్ ప్లీజ్ సార్. నువ్వెక్కడ దొరికేవారు నా కర్మకి, దీనికి బీటేసావా ఏంటి కొంప తీసి? సార్. అరే బామర్ది, చాలా థ్యాంక్స్ బా. అదే సంగతి, ఇంటికి జీతం ఎంత చెప్పలేదు. మొదట్లో 6,000 ఇస్తానరా, ఆ తర్వాత 2 నెలలు చూసి 8,000 ఇస్తానరా. 2 నెలలు 5,000 అంట కదరా, అప్పుడు జాయిన్ అయింది కానీ. రే ఊరుకోరా సార్, రేపటి నుంచి జాయిన్ అయిపోతాను సార్. చూడు మిస్టర్, నేను డబ్బు దగ్గర టైం దగ్గర చాలా స్ట్రిక్ట్. సాయంత్రం 6 గంటలకల్లా ఎగ్జాక్ట్ 6:00 నువ్వు ఆఫీస్కి వచ్చి డబ్బు పే చేసి వెళ్ళాలి. ఓకే సార్. నీ బైక్ కావాల్సిన పెట్రోల్ డబ్బులు ఆఫీస్లో కలెక్ట్ చేసుకో. బైక్? బైక్ ఏంటి సార్? బైక్ ఏంట, బైక్ లేదా? సార్ నాకు బైక్ లేదు సార్, అయినా నడపడం కూడా రాదు సార్. బైక్ లేకుండా ఉద్యోగానికి వచ్చావా? బైక్ లేకుండా ఉద్యోగం ఎలా చేద్దాం అనుకుంటున్నావయ్యా? నువ్వు చేసే ఉద్యోగం ఏంటి? నువ్వు ఇక్కడికి వచ్చి నన్ను అడిగిందేంటి? సార్ ప్రతిరోజు ఇంటింటికి వెళ్ళి డబ్బులు తీసుకొని రావాలి, కంపల్సరీగా బైక్ ఉండి తీరాలి,
బైక్ కొనుక్కో, బైక్ నేర్చుకో, అప్పుడు నా దగ్గరికి రా. ఈ లోపు నా దగ్గర రావడానికి వీల్లేదు. అరే ప్లీజ్ సార్, అర్థం చేసుకో సార్. మొత్తం తినేశాడుగా, ప్రతి వాడు వస్తాడు ఊపుకుంటా. ఇక్కడ ఏదో ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్టు. అసలు వీణ్ణి మొత్తం తినేశాడుగా. అక్క ఏంట్రా బాబాయ్ తలం సర్వే ఆ టేల్ మీద ఉంది, తీసుకోరా. బాగా ఉండ కదా, నేను చూసుకుంటాను, నువ్వు తీసుకెళ్ళే. ఏం వాటర్ అది? రే మహేష్ జాగ్రత్తగా చూసుకో, అదేమో గేరు, ఇది క్లచ్. గేరేసి క్లచ్ పట్టుకుని యాక్సిలరేటర్ రేచ్. వెరీ గుడ్, నేను చెప్పాను, ఇవాళ వాళ్ళు ఫాలో అయిపోతున్నారు. గుడ్, కుర్రోళ్ళు చాలా మంచి వాళ్ళు ఉన్నారు. బ్రేక్ తొక్కమని చెప్పాను కదరా, తొక్కుండి పడేవాళ్ళం కాదు కదా. ఎవడు ఈ బండి ఇచ్చిన దరిద్రుడు ఎవడు? ఓరిడి దుంప దేగా, నేర్చుకునేవాడు ఎవడైనా సెకండ్ హ్యాండ్ బండితో నేర్చుకుంటాడు, కానీ ఇలా కొత్త బండితో నేర్చుకుంటాడా? బండి స్మాష్. వీడిని కాదు సార్, వీడికి డ్రైవింగ్ నేర్చుకోమని కొత్త బండి ఇచ్చాడే, వాడిని అనాలి సార్. వాడికి గుండి గీయించి గాడి మీద ఉరేగించిన తప్పలేదు. క్యారెక్టర్ అరుంధతి, అరుంధతి వస్తున్నారండి. ఏంటే ఈ బండి తుక్కు తుక్కు చేసింది ఎవడు? అంటే పొద్దున మీరు జాగింగ్ కి వెళ్ళినప్పుడు వెళ్ళినప్పుడు మా తమ్ముడు వచ్చి కీస్ అడిగితే ఇచ్చాను. కీస్ అడిగితే ఇచ్చావా? అది యాక్సిడెంట్ అయ్యి ఇలా అయిపోయిందండి. ఓహో, యాక్సిడెంట్ అయ్యి ఇలా అయిపోయిందా? మీ తమ్ముడు అడిగితే కీస్ ఇచ్చావా? పొమ్మాలి నిన్ను, అరుంధతి నిన్ను, నీ తమ్ముడిని ఎలా బాగు చేయించండి. ఎందుకు, ఎవరు మీరు? న్యూస్ రిపోర్టర్స్ ఫ్రమ్ టీవీ నైన్. టీవీ నైనా బాబు, ఏదో పొరపాటు జరిగిపోయింది, ఈ ఒక్కసారికి బుద్ధి తక్కువ అయిపోయింది అనుకుని క్షమించేసేవయ్యా. పెళ్ళాం పిల్లలు కలవండి.